దాదాపు 3 నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని నరేంద్ర మోదీ గారితో సుదీర్ఘంగా దాదాపు 1 గంట 40 నిమిషాల సేపు 50 నిమిషాల సేపేమో ఎంపీల ప్రెజెన్సీలో మిగల సేపేమో ముఖాముఖి అని అంటున్నారు. మరి లోపల ఏం జరిగింది అన్న విషయం ఎవరికి కూడా క్లియర్గా తెలియదు, కానీ అందరిది కూడా అజంప్షన్సే. అండ్ ఇంకా కొందరైతే అందులో ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రధాని గారు అక్షంతలు వేసినట్లు అక్కడ నుంచి మీటింగ్ అయిపోక ముందే అక్కడ ఏమైనా పరికరాలు పెట్టినరేమో వాయిస్ అంతా బయట వినిపించడానికి అని వాళ్ళ ఇమాజినేషన్లో వాళ్ళు, అనుకూలంగా ఉన్న మీడియా వ్యక్తులు మాత్రం వీళ్ళ ఇమాజినేషన్లో వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఆ సమావేశం గురించి. బట్ క్లియర్ కట్గా 2 కోణాలు కనుక మనం దీన్ని చూస్తే, రాష్ట్ర ప్రయోజనాల కోణంలో చూసినప్పుడు ఉగాది అంటే మార్చి 25 నుండి చాలామందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి దానికి తూర్పుగోదావరిలో ఎప్పటి నుంచో సాల్ట్ ల్యాండ్స్ అంటే ఉప్పు భూములు అని ఉన్నాయి, అవి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి 800 ఎకరాలేమో. ఆ 800 ఎకరాలు కనుక రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయిస్తే ఇళ్ల పట్టాలు ఇస్తాము అని చెప్పి అడిగి ఉండొచ్చు, అడిగినామని చెప్పి అది కీలకమై ఉండొచ్చు. అండ్ దానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు కాబట్టి ప్రధాని గారిని కూడా ముఖ్య అతిథిగా ఆహ్వానించుండొచ్చు. సో ఇళ్ల పట్టాలకు సంబంధించి 1, 2 ఏంటి అంటే మరీ ముఖ్యంగా అమరావతి ఇన్సైడ్ ట్రేడింగ్కి సంబంధించి అండ్ అందులో సుప్రీంకోర్టు జడ్జిలు కొందరు అడ్వకేట్లు రాజ్యాంగబద్ధమైన సంస్థలలో కీలకంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ బినామీల పేర్లు కూడా ఉన్నారు కాబట్టి డైరెక్ట్ ప్రభుత్వమే డైరెక్ట్ అటాక్ చేసింది కాబట్టి దీనికి సంబంధించిన వివరాలు ప్రధాని గారికి ఇచ్చి ఉంటే ఉండొచ్చు. అండ్ 3 ఏంటి, పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఇప్పుడు అమరావతిలో లెజిస్లేచర్ క్యాపిటల్ ప్లస్ విశాఖపట్నం అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వరకు రాష్ట్ర పరిధిలో ఉన్నా కూడా మరీ ముఖ్యంగా కర్నూలుకు హైకోర్టు తరలించాలి రాయలసీమకు జ్యుడిషియల్ క్యాపిటల్ అని ప్రభుత్వ భాషలో జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెబుతున్నప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది కాబట్టి వీలైనంత త్వరగా హైకోర్టును తరలించే విధంగా న్యాయశాఖకి ఏమైనా కనుక సూచనలు ఆర్డర్స్ ఇవ్వమని ప్రధాని గారిని అడిగి ఉండొచ్చు. మరీ ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి ఇవి ఇంకా పాడిందే పాటరా అన్నట్టు ఇంకా ప్రతిసారి కూడా వీళ్ళు ఇంకా విభజన హామీలన్నీ ఒక పేపర్లో ఇచ్చి ఇచ్చినామని చెప్పి ఇదైతే జనరల్గా రాస్తూనే ఉంటారు. దీని ఒక విభజన హామీలు లేకపోతే కేంద్రం నుండి నిధులు తీసుకురావడం విషయంలో ఈ విషయాలలో మాత్రం అంటే కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన హక్కులు సాధించడంలో కానీ కనీసం మాత్రంగా రావాల్సినటువంటి గ్రాంట్స్ ఇప్పించుకోవడంలో కానీ రాష్ట్ర ప్రాజెక్టులకు నిధులు కేటాయించుకునే విషయంలో కానీ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రవ్వంత కూడా తేడా లేదు, వీళ్ళ పనితనం కూడా ఇందులో ఏమీ లేదు. సో ఇవి వాళ్ళవి ఇవన్నీ కూడా ఇంకా రాష్ట్ర ప్రజలు ఏమని అనుకుంటారేమో అని చెప్పి ఇదిగాని ఒక ఇచ్చుంటే ఇచ్చి ఉండొచ్చు ఒక విన్నపం. దీనితో పాటు దిశ యాక్టుకు సంబంధించి ఈ చట్టాన్ని ఆమోదించమని అడిగి ఉండొచ్చు, ఎందుకంటే దిశ చట్టం చేశారు దాని మీద పోలీస్ స్టేషన్లుగానే ఓపెన్ చేసినా కూడా అది అమల్లోకి రావాలి అంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో రాష్ట్రపతి గారు అంగీకరించాల్సి ఉంటుంది, సంతకం చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి త్వరగా దీన్ని ఆమోదించమని అడిగి ఉండొచ్చు. సో ప్రధానంగా ఇవి ఉండొచ్చు రాష్ట్రానికి సంబంధించి. అండ్ ముఖాముఖి ఖచ్చితంగా చర్చలు జరిపి ఉంటారు, ఆ ముఖాముఖిలో రాష్ట్ర ప్రయోజనాలు చర్చకు వచ్చి ఉంటాయని నేనైతే అనుకోను. వ్యక్తిగత ప్రయోజనాలు రాష్ట్ర దేశ రాజకీయ ప్రయోజనాలు మాత్రమే చర్చకు వచ్చి ఉండొచ్చు. వ్యక్తిగత ప్రయోజనాలు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించిన ప్రతి వారం కోర్టుకు రావాలి అని కోర్టు నుంచి డైరెక్షన్స్ ఉన్నా దాన్ని ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పి ఓపి ఈడీ సిబిఐ చాలా గట్టిగా ఉంటున్నా కూడా వాళ్ళ ఎక్కడైనా సడలింపు ఇవ్వమని అడిగింటే అడిగి ఉండొచ్చు, అది కూడా పెద్ద దాపరికం లేకుండా అడిగి ఉండొచ్చు కూడా. అండ్ రాజకీయ ప్రయోజనాలు, మన ఢిల్లీలో పెద్ద ఎదురు దెబ్బలు తిన్న తర్వాత బీజేపీకి ఇప్పుడు ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటే ప్రాంతీయ పార్టీలు సహకారం లేకుండా మళ్ళీ అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం బీజేపీకి అంత ఉండకపోవచ్చు కూడా. సో అటువంటి పరిస్థితుల్లో నమ్మదగ్గ మిత్రులు అనేది చాలా ఇంపార్టెంట్ కూడా ఇప్పుడు బీజేపీకి. ఇప్పుడు ఎవరున్నారు వాళ్ళ మిత్రులు? అకాలీదళం ఈరోజు రేపు తుమ్మితే ఊడిపోయే ముక్కు మాదిరి ఉంది. నితీష్ కుమార్ యూటర్న్లో ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడూ ఆయన మించిపోయారు, ఎవరు అక్కడ శివసేన లేదు, నమ్మదగ్గ మిత్రులు ఎవ్వరూ లేరు.
అటువంటిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మిత్రుడిగా చేసుకోవడం కోసం ఒకటి బయట వార్తలు వస్తున్నట్లు క్యాబినెట్లోకి ఆహ్వానించడమా? ఇంకా ఒకవేళ అట్లా కాకుండా బయట నుంచి మద్దతు అది అవసరం లేదు కూడా పార్టీకి, కేంద్రానికి, ఎందుకంటే మెజారిటీ ఉంది. బయట నుంచి మద్దతు ఇచ్చి నిలబెట్టక్కర్లేదు. బయట నుంచి మద్దతు అంటే ఇంకా లోపాయ గారి ఒప్పందాలు, మద్దతు ఇట్లాంటివి. సో దీనికి సంబంధించిన రాజకీయం కూడా నడిచిండొచ్చు. ఎలా ఉండొచ్చు, ఎలా సహకరించవచ్చు, రాజకీయంగా ఎవరికి మేలు అవుతుంది, రాష్ట్రంలో రాజకీయాలు, ఇదంతా కూడా డిస్కస్ చేసి ఉండొచ్చు. ఓవరాల్గా ఇదే కీ ఎజెండాగా చర్చలు జరిపి ఉండొచ్చు. అండ్ వీళ్ళు చెప్పినట్లు రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి ప్రయోజనాలు రిలేటెడే ప్రధాని గారిని కలిసిండ్రు అనుకున్నప్పుడు, ఈరోజు కాకుండా ప్రజలకు వారానికైనా నెలకైనా రిజల్ట్ అయితే కనిపించకపోతే మళ్ళీ ప్రశ్నిస్తారు. ఇది రిజల్ట్ కనిపించాలంటే కేంద్రం నుండి ఎంత త్వరగా, ఐ మీన్ ఎంత ఎక్కువగా నిధులు తీసుకొని వచ్చి రాష్ట్రాభివృద్ధిని పరుగులు పెట్టించగలుగుతారు అన్న దాని మీద డిపెండ్ అయి జగన్మోహన్ రెడ్డి గారు, ఐ మీన్ ఎంత దృఢంగా కేంద్రం వద్ద తన వాదనను వినిపిస్తున్నారు అన్నది ఆధారపడి ఉంటుంది. సో ఏది ఏమైనా ఎంత త్వరగా ప్రభుత్వం మేలుకొని అంత త్వరగా కేంద్రం నుంచి రావాల్సిన హక్కులు, గ్రాంట్స్ను కనుక సాధించుకోగలిగినప్పుడే ఆంధ్రప్రదేశ్ మనం అభివృద్ధిని కూడా కాంక్షించగలం. థ్యాంక్ యూ.